ఇప్పుడు దేశమంతా ఒకటే న్యూస్ ట్రెండ్ అవుతుంది, అదే కోల్కతా డాక్టర్ డెత్ కేసు. 31 సంవత్సరాల జూనియర్ డాక్టర్ తన ప్రాణాల కోసం ఎంతగానో తన వంటి మీద గాయాలవుతున్నా తన ప్రాణం ఉన్నంత వరకు పోరాడింది. నొప్పిని సైతం ఎదుర్కొంది, కానీ చివరికి తన గాయాల లిస్ట్ ముందు ఓడిపోయింది. కళ్ళలో నుండి, నోట్లో నుండి బ్లీడింగ్, ప్రైవేట్ పార్ట్స్ నుంచి బ్లీడింగ్, తన కాళ్ళు చేతులు, స్టమక్, లెఫ్ట్ ఫింగర్స్, రైట్ ఫింగర్స్, ఫేస్ మీద ఇంజురీస్ తో ప్రాణాలు కోల్పోయిన జూనియర్ డాక్టర్ డెత్ కేసు డీటెయిల్డ్ గా ఇప్పుడు తెలుసుకుందాం. 9 ఆగస్ట్ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో ఎర్లీ మార్నింగ్ సంజయ్ అనే సివిక్ వాలంటీర్ అక్కడే హాల్లో చదువుతున్న జూనియర్ డాక్టర్ ని రేప్ చేసి కిరాతకంగా చంపేశాడు. అప్పుడే నైట్ ఒలింపిక్స్ మ్యాచ్ చూసి డిన్నర్ తిన్నారు ఫ్రెండ్స్ అంతా. ఆ తర్వాత కాసేపు వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడింది, అండ్ అయిన తర్వాత హాల్లో చదువుకోవడానికి వెళ్ళింది. అప్పుడే సంజయ్ ఏదో పని మీద హాస్పిటల్ కి వచ్చాడు 4 AM కి. అలాగా వెళ్లేటప్పుడు బ్లూటూత్ పెట్టుకుని వెళ్లాడు, అది సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. 4:40 బయటికి వచ్చాడు, వెళ్లేటప్పుడు బ్లూటూత్ లేదు. ఆ 40 మినిట్స్ లో ఆ జూనియర్ డాక్టర్ ని అతి కిరాతకంగా చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ కేసులో ఆ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అది జరిగిన స్పాట్ లో బ్లూటూత్ దొరికింది, అదే ఈ కేసు కీ పాయింట్ అయింది. అయితే ఇది కేవలం అత్యాచారం కాదనే వాదన వినిపిస్తుంది. అత్యాచార ఘటనలో విసుగొల్పే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు డాక్టర్ సుబర్ణ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన డాక్టర్ సుబర్ణ గోస్వామి బాధితురాలి శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉందన్నారు. ఒకరే లైంగిక దాడి చేస్తే అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని పేర్కొన్నారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని స్పష్టమవుతుందన్న డాక్టర్ సుబర్ణ ఈ అత్యాచార ఘటనలో ఇంకా చాలా మంది పాల్పడ్డారని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారు. అయితే ఈ కేసులో కోల్కతా ఆర్బీకర్ ఆసుపత్రి ఉదంతంపై సీఎం మమతా బెనర్జీ తీరుపై విమర్శలు వెలుగెత్తుతున్నాయి. అసలు న్యాయం చేయాల్సిన వ్యక్తే న్యాయం కావాలని రోడ్డుపైకి ఎక్కడం ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ తరుణంలో సీఎం మమతా బెనర్జీపై ఆర్బీకర్ ఆసుపత్రి బాధితురాలు తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తమ కుమార్తె కేసు విషయంలో కోల్కతా పోలీసులు వ్యవహరించిన తీరు చూసి దీనిపై నమ్మకం పోయిందన్నారు. అత్యాచారం చేసిన నిందితుల్ని గుర్తించేందుకు సిబిఐ కనీసం ప్రయత్నిస్తుందని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా తన కుమార్తె డైరీలో ఓ పేజీని తాను సిబిఐకి అందజేశానని, అయితే అందులోని విషయాలను చర్చించేందుకు ఆయన నిరాకరించారు. న్యాయం కోసం మమతా బెనర్జీ చేస్తున్న ఆందోళనపై బాధితురాలి తండ్రి మాట్లాడుతూ, మొదట్లో నాకు ఆమెపై పూర్తి విశ్వాసం ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో న్యాయం చేయాల్సిన వ్యక్తే న్యాయం కావాలని కోరుతూ రోడ్డెక్కారు. ఈ కేసుపై బాధ్యత వహించాల్సిన ఆమె ఏమీ పట్టించుకోవట్లేదు. మాకు న్యాయం కావాలని సీఎం మమతా బెనర్జీ అంటున్నారు, కానీ అదే మాట చెప్తున్న సామాన్యులపై దాడులు చేస్తున్నారు. ఓవైపు న్యాయం కోసం ఆందోళన చేస్తూనే అదే ఆందోళన చేస్తున్న సామాన్యుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ప్రశ్నించారు. అంటే హాస్పిటల్లో వర్క్ చేసే డాక్టర్స్ కే సేఫ్టీ లేదు, ప్రాణం పోయాల్సిన డాక్టర్స్ ని ప్రాణం తీస్తున్నారు. జూనియర్ డాక్టర్ కి న్యాయం జరగాలి అండ్ క్రైమ్ లా స్ట్రిక్ట్ చేయాలని ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు డాక్టర్. ఇప్పుడు మన లాస్ అండ్ సొసైటీ ఎలా ఉందంటే, నేరం చేసిన వాడే నేనే చేసా, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నా సరే ఏం చేయలేకపోతుంది. సరే దీని గురించి కాసేపు అయ్యో అని బాధపడి వదిలేస్తున్నాం, బట్ నెక్స్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా గవర్నమెంట్ అండ్ లాస్ అన్ని స్ట్రిక్ట్ చేయాలి. ఇలాంటి ఆలోచన రావాలంటేనే భయపడేలా ఒక కొత్త చట్టాలు తీసుకుని రావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ సెలబ్రిటీస్ అండ్ పొలిటీషియన్స్ దీనిపై రియాక్ట్ అవ్వాలి. ప్రెసెంట్ ఈ కేసు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఇది. రోజుకు ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇలాంటివి. ఇలాంటి చట్టాలు తీసుకుని వస్తేనే మన దేశంలో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. వీడియో పూర్తిగా చూసిన వారు కింద కామెంట్ లో వీ వాంట్ జస్టిస్ అని కామెంట్ చేయండి.